హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనము ఈ చిత్రం చూడండి, చిత్రాన్ని పరిశీలించండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ చిత్రంలో పాప ఏం చేస్తూ ఉంది? ఊయల ఊగుతూ ఉంది. ఎవరు ఊయలు ఊపుతున్నారు? అమ్మ ఊయలు ఊపుతూ ఉంది. మీరు ఎప్పుడైనా ఊయలు ఊగారా? ఊగాం సార్. ఇప్పుడు మనము ఈ ఊయల పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో ఊ కమ యా అనే అక్షరాలను పరిచయం చేసుకుందాం. వినండి, మాట్లాడండి. ఆ గేయం పాడండి, అభినయించండి. ముందుగా ఈ గేయాన్ని పాడుకుందాం. ఉపు ఉపు ఊయల హాయిగా ఊగెద ఊయల, ఉపు ఉపు ఊయల హాయిగా ఊగెద ఊయల, ముందు వెనుకలకు ఊయల పోవుచుండనే ఊయల, పొడవు తాళ్ళు గల ఊయల పసుగును సౌఖ్యము ఊయల, పక్కకు ఊపిన ఊయల వంకర తిరుగును ఊయల, సమముగా విడువము ఊయల చక్కగా ఊగద ఊయల, ఉపు 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 ఊయల హాయిగా ఊగద ఊయల, ఉపు ఉపు ఊయల హాయిగా ఊగద ఊయల. ఈ గేయాన్ని మరొకసారి పాడుకుందాం. ఉపు ఉపు ఊయల హాయిగా ఊగద ఊయల, ముందు వెనుకలకు ఊయల పోవుచుండనే ఊయల, పొడవు తాళ్ళు గల ఊయల పసుగును సౌఖ్యము ఊయల, పక్కకు ఊపిన ఊయల వంకర తిరుగును ఊయల, సమము గోవిడుము ఊయల చక్కగా ఊగెద ఊయల, ఉపు 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 ఊయల హాయిగా ఊగెద ఊయల, ఉపు ఉపు ఊయల హాయిగా ఊగెద ఊయల. ఈ విధంగా మీరు కూడా అభినయం చేస్తూ ఈ గేయాన్ని పాడండి. సరేనా పిల్లలు? ఓ, పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. పాఠం చిత్రంలో అమ్మ పాప ఉంది. అమ్మ ఊయలు ఊపుతూ ఉంది, పాప ఊయలు ఊగుతూ ఉంది. చూడండి పిల్లలు, అమ్మ చాలా జాగ్రత్తగా పాపని ఊయల్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉంది. ఊయల చెట్టు కొమ్మ కట్టి ఉన్నారు, పాప ఊయల్లో కూర్చొని ఊయల చక్కగా ఊగుతుంది. చూడండి చిత్రంలో అమ్మ ఊయలని ఎంత చక్కగా పాపను కూర్చోబెట్టి ఊపుతూ ఉంది. మీరు కూడా ఇంతకుముందు ఊయలు ఊగారా? ఊగాం సార్. అమ్మ మీకు ఊయలు ఊపుతూ జోలపాటలు పాడుతూ ఉండేది కదా? అవును సార్. మరి మీరు కూడా అవినయంగా పాడుతూ ఊయలు ఊగండి, సరేనా? ఓకే సార్. ఈ కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో కోతులు చెట్టు కొమ్మను పట్టుకుని ఊగుతూ ఉన్నాయి. ఆ విధంగా ఈ చెట్టు కొమ్మ నుండి మరో చెట్టు కొమ్మకి ఊగుతూ గెంతుతూ దుముకుతూ ఉంటున్నాయి. అదేవిధంగా ఇది పార్కులో ఊయలు కట్టుంటారు కదా, ఆ ఊయల్లో పిల్లి పిల్ల ఊయలు ఊగుతూ ఉంది. మీరు ఎప్పుడైనా పార్క్కి వెళ్ళారా? పార్క్కి వెళ్ళినట్లయితే పార్కులో ఈ విధంగా ఊయలు కట్టినటువంటి ఊయల బల్లలు ఉంటాయి. మీరు కూడా ఈ పిల్లి పిల్ల ఊగే మాదిరిగా మీరు కూడా పార్కులో ఊయలను ఊగండి, సరేనా? పార్కులో ఈ విధంగా మనకి కట్టినటువంటి ఊయలు ఉంటాయి. మీరు కూడా ఊగుతూ హాయిగా ఎంజాయ్ చేయండి, సరేనా? చదవండి. గేయములోని వాక్యాలలో ఊయల పదానికి సున్నా చుట్టండి. ఊపు ఊపు ఊయల, ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. హాయిగా ఊగెద ఊయల, ఈ వాక్యంలో ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. ముందు వెనుకలకు ఊయల, ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. పోవుచుండనే ఊయల, దీనిలో కూడా ఊయల అనే పదం ఉంది, ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. పొడవు తాళ్ళు గల ఊయల,
ఊయల అనే పదానికి సున్నా చుట్టుకున్నాం. పొసగును సౌఖ్యముగా ఊయల, ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. ప్రక్కకు ఊపిన ఊయల, ఈ వాక్యంలో ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. వంకర తిరుగును ఊయల, ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. సమముగా విడువము ఊయల, ఈ వాక్యంలో ఊయల అనే పదం ఉంది, దానికి సున్నా చుట్టుకున్నాం. చక్కగా ఊగేద ఊయల, ఈ వాక్యంలో ఊయల అనే పదం ఉంది, దానికి సున్నా చుట్టాం. ఈ విధంగా పాట పాడుతూ పాటలో ఉన్నటువంటి వాక్యాలలో ఊయల అనే పదానికి చదువుకుంటూ ఊయల అనే పదానికి సున్నా చుట్టాలి. సరేనా, మీరు కూడా సున్నా చుడతారు కదా. మీ టెక్స్ట్ బుక్లో ఈ ఊయల అనే పదానికి సున్నా చుట్టి ఊ య లా అనే అక్షరాలని గుర్తించండి, తెలుసుకోండి. ఓకేనా? చదవండిలో ఈ క్రింది వాక్యాలలో ఊయల పదానికి సున్నా చుట్టండి. ఈ రెండు బొమ్మలను పరిశీలించండి, కింద వాక్యాలను చదవండి. మొదటి బొమ్మను పరిశీలించినట్లయితే, అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. ఈ వాక్యములో ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. అదేవిధంగా ఊయలలో పాప నిద్రపోతుంది అనేది రెండవ బొమ్మలో ఉంది. ఈ వాక్యములో ఊయల అనే పదానికి సున్నా చుట్టాం. రెండు వాక్యాలలో ఊయల పదాన్ని గుర్తించి సున్నా చుట్టాలి. మీరు కూడా సున్నా చుట్టారు కదా, చుట్టండి. చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. చిత్రం ఊయల, ఊ య ల, ఊయల. వర్ణమాలలో ఊ య ల అనే అక్షరాలను గుర్తిద్దాం. ఊ ఊ అనే అక్షరాన్ని గుర్తించాం. యా అనే అక్షరాన్ని చున్నా చుట్టాం. అలాగే లా లా అనే అక్షరాన్ని సున్నా చుట్టుకున్నాం. ఈ విధంగా ఊ య లా అనే అక్షరాలను మీరు కూడా వర్ణమాల చార్ట్లో గుర్తించాలి. గుర్తిస్తారు కదూ, గుర్తించండి. ఊ య లా అనే అక్షరాలను గుర్తిస్తూ చదవాలి. సరేనా? ఈ క్రింది గల్లలో అక్షరాలు చెప్పండి. ఊ య లా తా సున్నా బా. ఒకటో అక్షరం ఊ, రెండవ అక్షరం య, మూడో అక్షరం లా, నాలుగో అక్షరం త, ఐదో అక్షరం సున్నా, ఆరో అక్షరం బా. ఒకటో అక్షరం ఏమిటి? ఊ. రెండవ అక్షరం ఏమిటి? యా. ఒకటి రెండు మూడు అక్షరాలను కలిపి చదవండి. ఊ యా లా, ఊ యా లా, ఊ ఎలా. నాలుగు మూడు అక్షరాలు కలిపి చదవండి. త లా, తలా. ఆరు మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి. బ లం, బలం. కింది బొమ్మలు ఊ య అనే అక్షరాలతో మొదలవుతాయి, వాటి పేర్లు చెప్పండి. ఊడా, ఈ పదము ఊతో మొదలైంది. ఊడా. ఊరు, ఈ పదము ఊతో మొదలైంది. యముడు, యముడు అనే పదము యాతో మొదలైంది. యంత్రం, యంత్రం అనే పదము యాతో మొదలైంది. మనము ఈ పాఠములో ఊ యా అనే అక్షరాలని గుర్తించి అక్షరాలు నేర్చుకుందాం. ఓకేనా? ఊ యా అనే అక్షరాలను తెలుసుకున్నాం. పదాలను చదవండి. ఊ అక్షరానికి సున్నా చుట్టండి. ఊక, ఊల, ఊతం, ఊయల, ఊగడం, ఊడవడం, ఉలవ, వలయం, ఉతకడం, లయం, ఉండడం, ఉడకడం అనే పదాలను చదువుకున్నాం. దీనిలో ఊ అనే అక్షరానికి సున్నా చూడదాం. ఊక అనే పదములో ఊ అనే అక్షరానికి సున్నా చుట్టాం. ఊల అనే పదములో ఊ అనే అక్షరానికి సున్నా చుట్టాం. ఊతం అనే పదములో ఊ అక్షరానికి సున్నా చుట్టాం. ఊయల, ఊయల అనే పదములో ఊ అనే అక్షరానికి సున్నా చుట్టాం. ఊగడం, ఊగడం అనే పదములో ఊ అనే అక్షరానికి సున్నా చుట్టాం. ఊడవడం, ఈ పదములో
ఊ అనే అక్షరానికి సున్నా చుట్టాం. ఊలావా అనే పదంలో ఊ అనే అక్షరం లేదు కాబట్టి సున్నా చుట్టలేదు. వలయం అనే పదంలో కూడా ఊ అనే అక్షరం లేదు కాబట్టి సున్నా చుట్టలేదు. ఉతకడం, లయం, ఉండడం, ఉడకడం అని ఈ పదాల్లో ఊ అనే అక్షరం లేదు కాబట్టి ఈ పదాల్లో ఊ అనే అక్షరానికి సున్నా చుట్టలేదు. మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో ఈ పదాలను చదివి ఊ ఉన్న పదాలలో అక్షరాలకు మాత్రమే సున్నా చుట్టండి. ఓకేనా? తరువాత రాయండి. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఊ అనే అక్షరం యొక్క చుక్కలను కలిపాము, రాసుకున్నాము. యా అదేవిధంగా లా అనే అక్షరాలని చుక్కలు కలిపాము, ఆ చుక్కల్ని కలిపిన అక్షరాలను రాసుకున్నాం. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఊ యా లా ఊ యా లా ఊ ఎలా ఊ యా లా ఊ ఎలా ఈ విధంగా చుక్కలను కలుపుతూ అక్షరాలను గీతల్లో రాయాలి. మీరు కూడా మీ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి చుక్కలను కలుపుతూ అక్షరాలను గీతల్లో రాయండి. ఈ క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఊ త డ గ య వ ల సున్న క అనే అక్షరాలు ఇచ్చారు, వాటితో తయారైనటువంటి పదాలని రాసుకుందాం. ఊ ఎల ఊడ తడ వడ గయ లంక. ఊయల ఊడ తడ వడ గయ లంక అనే పదాలని ఈ అక్షరాలతో తయారైన పదాలను రాసుకున్నాం. సృజనాత్మకత. పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి, పేరు రాయండి. ఈ బొమ్మలో చిత్రానికి తగినటువంటి రంగులు వేసుకుందాం, దానికి పేరును కూడా పెట్టుకుందాం. ఈ బొమ్మ ఏంటి? ఊయల. ఊయల అనే పదానికి ఇక్కడ రాసుకుందాం. చిత్రానికి రంగులు వేసాం, ఊయల అనే పదాన్ని రాసుకున్నాం. మీరు కూడా మీ పాఠ్యపుస్తకంలో ఉన్న చిత్రానికి గీతలను కలుపుతూ రంగులు వేసి ఊయల అనే అక్షరాలను రాసి పదాన్ని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి.